అక్క ఇంకా నువ్వు వెళ్ళలేదు, ఇక్కడే పిల్లలు ఏరుకున్నాయండి. ఏమక్క నువ్వు, బల్లాల దేవుడు పోయాడుగా, వెళ్ళొచ్చుగా. మా బ్యాక్గ్రౌండ్లో నిజంగా ఏదో రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు ఇస్తుందిగా. బాలు నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. సీన్ తీసింది ఇక్కడ ఈ స్టేషన్లోనే. రజనీకాంత్ హారర్ మూవీ చంద్రముఖి. లక 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 హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రడాన్ బ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్లో ఉన్నా. ఈరోజు అయితే రామోజీ ఫిలిం సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. చూడండి సూపర్ ఉంటుంది బ్లాగ్ అయితే. ఓకేనా, ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. టికెట్ ఎంత, ఏమేమి చూడాలి, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్లీజ్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. ఓకేనా, లెట్స్ గో. రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ విజయవాడ హైవేలో ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి అయితే ఈజీగా వచ్చేయచ్చు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. టికెట్ కౌంటర్. టికెట్ అడల్ట్స్కి అయితే 1350, చైల్డ్కి అయితే 1150 ప్లస్ ట్యాక్సెస్ అంట. టోటల్ కలిపితే ఎంత ఉంటుంది? జనరల్ డే టూర్ 1593 రూపాయలు. టికెట్ ప్రైస్ అయితే 1350. జిఎస్టీలు అబ్బో, ఎస్జిఎస్టీలు సెంట్రల్ది స్టేట్ది కలిపి మిగిలిన కాస్ట్. దాంతోపాటు ఇచ్చారు ఏదో స్టిక్కర్, మనం స్టిక్కర్ వేసి ఉంచుకోను. ప్రీమియం లాంజ్ అయితే దీంట్లోకి వెళ్ళాలి. ప్రీమియం టికెట్ తీసుకున్న వాళ్ళు అయితే ప్రీమియం టికెట్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ ట్యాక్సెస్తో కలిపి 3000 ఉంటుంది. దానికి ఈ టికెట్కి వేరియేషన్ ఏంటంటే ఏముండదు. మెయిన్ ఏంటంటే చూడాల్సిన ప్లేసెస్ కానీ చూపించే మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఒకటే. కాకపోతే దాంట్లో ఏంటంటే ఎక్స్ట్రాగా ఫుడ్డు, స్నాక్స్ అండ్ ఒక చాక్లెట్ బాక్స్ ఇవ్వడం, కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే విఐపి ఎక్స్పీరియన్స్, అంటే ఏదైనా లేట్ అయ్యే ప్లేస్లో వీళ్ళని తొందరగా తీసుకెళ్ళి చూపించేయడం, అలా టైం సేవ్ చేస్తారు. దానికి ఆ టికెట్ ప్రైస్ అది. మళ్ళీ వాళ్ళని ఏసీ బస్సులో తిప్పుతారు మొత్తం. టికెట్ చూపించే లోపలికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఈ బస్సులో వెళ్ళాలి. ఈ బస్సులో మనల్ని ఒక కొంచెం లోపల తీసుకెళ్తారు, అక్కడి నుంచి బస్ చేంజ్ చేస్తారు. బస్సు ఖాళీగా ఉంది, వెళ్ళిపోదాం. రామోజీ ఫిలిం సిటీ మార్నింగ నైన్ నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. మీరు చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వస్తేనే టోటల్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయగలరు. రామోజీ ఫిలిం సిటీ మనకు అసలు బయట నుంచి కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడల్లా ఈ రామోజీ ఫిలిం సిటీ బోర్డు చూసి వెళ్దాం అనుకోవడమే తప్పితే ఇప్పుడు వెళ్ళలేకపోయాం. ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాం, చూద్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు, అసలు ఆ రోడ్లు ఎలా ఉన్నాయో ఒక రేంజ్లో ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ ఆఫీస్కి సంబంధించినవి అనుకుంటా. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. ఆఫీసుల మెయింటెనెన్స్ మాత్రం అదిరిపోయింది, భలే ఉన్నాయి ఆ పెయింటింగ్స్ కానీ ఆ బిల్డింగ్లు. వచ్చేసాం లోపలికి. దీంట్లోకి లాస్ట్లో కూడా వెళ్ళొచ్చు. మనకు బస్ అయితే వచ్చేసింది. ఈ బస్సులో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. బస్సు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఇక్కడ వరకు వేరే బస్సులో తీసుకొచ్చారు కదా, ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ డ్రాప్ చేసేస్తారు, ఇక్కడ నుంచి ఈ బస్సులు వెళ్తాం. చుట్టూ వ్యూ చూడండి ఎలా ఉందో. స్టార్టింగ్ మళ్ళీ ఎండింగ్లో కూడా ఇక్కడికి రావాలి. ఈ ప్లేసెస్ అన్ని లోపలికి వెళ్ళి చూడాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ వేరే చోటకి వెళ్దాం. This is one man's dreams came into reality. Dr. Padma Vibhushan Ramoji Rao Garu, he has created this there. And right hand side, this place is called Eureka Restaurants and Merchandise Shop. Left side, upper exit, movie magic. There you can see 3 attractions, 1 show, up to 5 o'clock open, up to 5 o'clock. And left side, Ramoji Film City achieved Guinness World Record Certificate India 2008. Now we are going to see Film City settings, fountains, beautiful gardens and Amarendra Babu Bali sets. Are you ready out? Okay, this is the first garden.
ఫ్రమ్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇట్స్ లుక్ లైక్ ఢిల్లీ మొఘల్ గార్డెన్, ఫ్రమ్ ఇన్ సైడ్ ఇట్స్ లుక్ లైక్ మైసూర్ బృందావన్ గార్డెన్. దిస్ గార్డెన్ మోస్ట్ యూజ్ ఫర్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అండ్ పాపులర్ ఈవెంట్స్. సూర్యవంశ్ మూవీ షాట్ హియర్ యూ కెన్ సీ దిస్ గార్డెన్. రాజా సమరసింహారెడ్డి మూవీస్ లో చూడొచ్చు ఈ గార్డెన్ ని. గార్డెన్ మోస్ట్ యూజ్ ఫర్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అండ్ పాపులర్ ఈవెంట్స్. అండ్ యూ కెన్ సీ హియర్ ఢిల్లీ అండ్ మైసూర్ ఎట్ వన్ ప్లేస్. అండ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లీజ్ జస్ట్ లుక్ ఇన్ సైడ్ ఫోర్ టెంపుల్ గార్డెన్. దిస్ వన్ సియారా గార్డెన్. దిస్ గార్డెన్ మోస్ట్ యూజ్ ఫర్ గ్రూప్ సాంగ్స్ అండ్ రొమాంటిక్ సాంగ్స్. దట్ పిక్చర్ వన్ సాంగ్ షార్ట్ హియర్ హుల్లాల్లా హుల్లాల్లా సాంగ్. జూలై ఓ మధు ఓ మధు అనే సాంగ్ లో చూడొచ్చు. రామోజీ ఫిలిం సిటీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫౌంటైన్ ఏంజల్ ఫౌంటైన్ అండ్ మేడ్ బై గ్రీక్ ఆర్కిటెక్చర్ యూ కెన్ సీ హియర్ ఆల్ ది బెస్ట్ మూవీ టైటిల్ సాంగ్స్ గోల్ మాల్ 3 అండ్ గోల్ మాల్ అగైన్. అఖండ బెట్టింగ్ బంగారు రాజు కడ్గ మూవీలో చూడొచ్చు ఫౌంటైన్. అండ్ లెఫ్ట్ సైడ్ అంబ్రెల్లా గార్డెన్. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లీజ్ జస్ట్ లుక్ ఇన్ సైడ్ లైమ్ లైట్ గార్డెన్. దిస్ గార్డెన్ మోస్ట్లీ యూజ్ ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ పాపులర్ ఈవెంట్స్. దిల్ వాలే మూవీ షార్ట్ ఇయర్ క్లైమాక్స్ సీన్ యూ కెన్ సీ దిస్ గార్డెన్ ఫాజల్ అండ్ షారూ దిల్ వాలే. స్వాగతం ఏ చెప్పిన లోకాల సౌందర్య రసన సాంగ్ లో చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ రౌండ్ గార్డెన్ కరిజ్మా గార్డెన్. దిస్ గార్డెన్ వన్ స్పెషాలిటీ ఇస్ దేర్ విచ్ కలర్ కాస్ట్యూమ్స్ వియరింగ్ హీరో అండ్ హీరోయిన్ దట్ కలర్స్ ఫ్లవర్స్ డెకరేటెడ్ దేర్. అయ్యా మూవీ ఎక్కడమే దీక్ సిక్తే డ్రీమ్ హోమ్ వేకప్ హోమ్ క్రిటికల్ కండిషన్ ఫర్ సాంగ్ వాజ్ షాట్ హియర్ యు కెన్ సీ దిస్ గార్డెన్. అండ్ హావ్ యు సీన్ ఆర్ఆర్ఆర్ ట్రిబులర్ హీరోయిన్ వెహికల్ పంచర్ సీన్ దట్ సీన్ వాజ్ షాట్ హియర్ ఇన్ దిస్ రోడ్. ట్రిబులర్లో ఎన్టీఆర్ హీరోయిన్ టైర్ పంచర్ వద్దుగా సీన్ తీశారంట ఇక్కడ ఈ ప్లేసే. వావ్ మొబైల్ జనరేటర్స్ ఇక్కడ షూటింగ్ అయితే అక్కడ తీసుకెళ్తారు పవర్ సప్లై చేయడానికి. రజనీకాంత్ హర్రర్ మూవీ చంద్రముఖి లక 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 ప్లీజ్ డోంట్ సే లక లక వై బికాస్ స్టిల్ దేర్ చంద్రముఖి తీసుకెళ్ళి. మగధీర మూవీ బైక్ రేసింగ్ చేసే రోడ్ ఇది. హ్యావ్ యూ సీన్ చెన్నై ఎక్స్ప్రెస్ రైట్ సైడ్ టాప్ టెంపుల్ చెన్నై ఎక్స్ప్రెస్ మొబైల్ టెంపుల్ మీనమ్మ టెంపుల్ హీరోయిన్కు గోధుమ లేకే జాతనా దట్ సీన్ వాజ్ షార్ట్ హియర్ అండ్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్ మెట్లేరు అప్పుడు చాలా మెట్లు ఉన్నాయి సినిమాలో. ఓఎబి ట్రై కర్ శక్తి ఆఫ్రోబి రైట్ సైడ్ రెడ్ కలర్ ఫతేపూర్ సిక్రి పొలం తర్వాత. అండ్ లెఫ్ట్ సైడ్ గోల్డెన్ టెంపుల్ అగర్ గోల్డ్ పెయింట్ లగాయితో గోల్డెన్ టెంపుల్ వైట్ కలర్ పెయింట్ లగాయితో గురుద్వార్ జైసే దిఖాయి దేతా ఆపకో ఫిల్మ్ హోమే గురుద్వార్. Now we are going to see North Indian settings, a total look like North. Movies, July, Race Burram, Sari Nodu, Sriman Thodu, Janata Garage, Movie La Chodachu. You all are look at front side, aap sab gaadi ko aage dekhi, last building, Gateway of India of Mumbai. And left side, Agra Taj Mahal, green paint lagai to massive. ఆగ్రా టు ముంబై దట్ ముంబై టు ఆగ్రా రామోజీ ఫిలిం సిటీ ఓన్లీ ఫర్ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ దోమినేట్ కరస్తా. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నార్త్ ఇండియన్ షాప్స్ ఓన్లీ షూటింగ్ టైం ఓపెన్ బాకీ దీని మీద బొందర అయితే. శ్రీమంతుడు శృతి హాసన్ హాస్టల్ రైట్ సైడ్ దిస్ వన్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్ దిస్ వన్ ఏది హాస్టల్ హే శ్రీమంతుడు హాస్టల్. అండ్ లెఫ్ట్ సైడ్ చాల్ ఆంధ్ర చాల్ ముంబై చాల్ కలకత్తా చాల్ చాల్ చేసి దిఖాయి దేతా ఆపకో ఫిల్మ్ హోమే. అండ్ అత్తవారి ఇంటికి దారైది పవన్ కళ్యాణ్ అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఇది. అండ్ సెకండ్ హౌస్ దిల్ వాలే కాజల్ కా ఘర్ దిల్ వాలే కాజల్ హౌస్. అండ్ రైట్ సైడ్ లేడీస్ ఫేవరెట్ లొకేషన్ లేడీస్ సెంట్రల్ జై అందరు గాయతో లోపలికి పోతే లేడీస్ బ్యూటీ పార్లర్. And now we are going to see South Indian settings. It total look like South Indian styles. Gawa Municipal Fish Market. Badi Mia, Chuti Mia Movement, Mumbai Chowar Bazaar. Police Giri, Chennai Express Movement, Dekh Sikte. Telugu movie Legend, Sinha, Gabbar Singh, Shruti Hasan, Market La Chopin Charu.
ఈ బీచ్ మీద గాలి ప్రజలు గాంధీ స్టాచ్యూ లాగైతే గాంధీ నగర్, నెహ్రూజీ స్టాచ్యూ పెడితే నెహ్రూ నగర్, సింగా మూవీ పోలీస్ స్టేషన్, గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్, స్మాల్ టౌన్ విలేజ్ సెట్టింగ్ అభియం జారి గ్రామ కా లొకేషన్. నాయక్ మూవీ దేఖా ఆప్ లోగ్? నాయక్ మూవీ మే రాణి ముఖర్జీ కా ఘర్ హై ఆప్కో లెఫ్ట్ సైడ్, చంద్రముఖి డాన్స్ మాస్టర్ హౌ. ये बाहर से बहुत सुंदर लग रहे ना, गलती से डोर ओपन करके अंदर गए तो कुछ भी नहीं रहते, पूरा एयर कंडीशन रहेगा, ओनली फ्रंट एलिवेशन, बैक साइड नथिंग इज देयर, टोटल एयर कंडीशन. शूटिंग टाइम पर डामर रोड के ऊपर थोड़ा लाल मिट्टी डाल के गांव का जैसे दिखाई देता आपको फिल्मों में. Administration building, corporate building. Right side ETV Bharat. One nation, one app. 29 states, 13 languages. You can download your mobiles. Minute to minute news update hote rehta hai aapko mobile ko. Small information about Ramoji Film City. To be the information, Film City Bharat. Ramoji Film City Chairman Garu, Dr. Padma Vibhushan Ramoji Rao Garu. Total land 2000 acres. Without any crime, now we are going to see three type of central jails. Two for entry, one for exit. Mahila karagaram. Jails here under. Aaju kabhi nahi bete ka jaise aaju baaju. ETV cast show jarke lata hai. फॉर एग्जाम्पल हैदराबाद से मुंबई शिफ्ट करना बोले तो कैदी को यहाँ से लेके ग्वाली जेल में डालेगा, काले नाम बोर्ड चेंज करेगा, तो कन्नड़ दीजिए कोई पापा जेल ले सारू शूटिंग के लोग बदल मुंबई जो मिस्टर मोगल डायरेक्टर. तेरे नाम पुलिस की भी रॉक स्टार मूवी में देख सकते हो. रॉकी चिरुता चन्नकेश्वर रेड्डी नीने राजू नीने मंत्री मूवी में छोड़ अच्छा जेल से భాగవతం సెట్ సెట్ లోపలికి వెళ్తుంటే ఇలా ఉంది మొత్తం చెక్కే ఏంటి టప్ ఓ భాగవతం భాగవతం సెట్ వచ్చి లక్కీ టీ అంట. ఏ సినిమా షూటింగ్ జరిగితే ఆ సినిమా పేరు మారిపోద్ది ఇక్కడ. ఏముంది ఫ్లెక్స్ అయ్యగా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారే సినిమాలో క్లైమాక్స్ 5 నిమిషాల్లో ట్రైన్ స్టేషన్ అయి ఖాళీ అయిపోవాలంటాడుగా, ఇదే 5 నిమిషాల్లో ఇల్లు కూడా ఖాళీ చేసి ఇచ్చేద్దాం. బాలు సార్ నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. అంత సడన్గా స్టేషన్ కావాలంటే మా బ్యాక్గ్రౌండ్లో నిజంగా రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు ఇస్తుందిగా. ప్లాట్ఫామ్ 1 పేరు చిరుతాలనా, ఏదో హిందీ మూవీ షూటింగ్ ఏం జరిగిందేమో, అంటే
అటు సైడ్ మూవీ ఏదైనా లేకపోతే తెలుగు మూవీ అయినా స్టేషన్లు పేరు అవ్వనుకుంటా, ఒకే స్టేషన్లో రెండు పేర్లు, ఇటువైపు ఏమో చెత్తాల అంట, అటువైపు ఏమో లెక్కటి అంట. బాబాయ్ బాబాయ్ క్యాబిన్లోకి ఎక్కి ఎక్కేద్దాం మనకి ఓల్డ్ ట్రైన్. మా ట్రైన్ ఫ్రంట్ ఎప్పుడు ఎక్కలేదు, ఇక్కడ ఎక్కేసా బాగుంది. ట్రైన్ షూటింగ్ ట్రైన్, మనకు నచ్చినట్టు పేర్లు మార్చేసుకోవచ్చు. అమ్మ నేను ఇటువైపు చూడు, కడియోన్ ఉంది వేరే అటువైపు, ఒకే స్టేషన్లో మూడు నాలుగు పేర్లు కనిపిస్తున్నాయి. షూటింగ్ ఆ రేంజ్లో చేస్తారు. సేమ్ ఒరిజినల్ ట్రైనే, ఏదో ఒక డబ్బా తీసి ఒకటి తీసుకొచ్చి ఒక భోగి తీసుకొచ్చి ఇక్కడ పడేసారు. సేమ్ ఒరిజినల్ ట్రైన్లాగే ఉంది, నచ్చినట్టు పేర్లు మార్చుకోవచ్చు, స్టేషన్ పేర్లు, ట్రైన్ నేమ్ ఏదైనా మార్చేసుకోవచ్చు. మనకు అత్తాడిని దారి సినిమాలో లాస్ట్ 5 మినిట్స్లో పవన్ కళ్యాణ్ గారు 5 నిమిషాలు ఆగిపోవాలి మొత్తం స్టేషన్ ఖాళీ అంటాడు కదా, ఇక్కడే మొత్తం షూటింగ్. ఇంకా చాలా సినిమాలు జరిగినాయి కదా, ఇదొక అద్భుతం క్రియేటివిటీ, మామూలు క్రియేటివిటీ కాదుగా, సినిమా షూటింగ్లు అంటేనే అంతే. ఇక్కడ ఏ సినిమాలు జరిగినాయి, వాటి పోస్టర్స్, ఎన్ని రోజులు జరిగినాయి కూడా మెన్షన్ చేశాడు. ఇదో గబ్బర్ సింగ్ ఇక్కడ జరిగింది, పెళ్లి సందడి, మన బాహుబలి 600 రోజులు జరిగిందా. ఓ ఇది ఫేక్ రైల్వే స్టేషన్ కాచిగూడ అని మెన్షన్ చేశాడు పైన. బస్సు ఎక్కుదాం, నెక్స్ట్ ప్లేస్ పోదాం. బస్సులు ఇలా చాలా ఉంటాయి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోయి బస్సు, మళ్ళీ ఏ బస్సు కావాలంటే ఆ బస్సు ఎక్కేయచ్చు, అదేం ఇబ్బంది లేదు, తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మనం లండన్ సిటీలోకి వచ్చేసాం. ఈ ప్లేస్ మొత్తం ఫారెన్ స్ట్రీట్స్ అంట, సినిమా ఫారెన్ షూట్స్ చేస్తారు కదా, అన్నీ ఈ ప్లేస్లోనే చేస్తారంట. మన ఫారెన్కి వెళ్ళిన ఏదైనా షూట్లు జరుగుతాయి కదా ఇక్కడ, అవన్నీ ఈ రోడ్లోనే. చూడండి బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది కదా, మొత్తం లండన్ స్ట్రీట్ అంట మొత్తం ఇది. చూద్దాం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే లెక్క, మొత్తం ఫారెన్ స్ట్రీట్ లొకేషన్, ఇల్లులన్నీ ఫారెన్ స్టైల్లో. ఎందుకు ఇల్లు రీలా ఫేకా ఏది నమ్మాలో కూడా తెలియట్లేదు, ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు, రీలే అంటావు ఇది. ఏ రీలే రే, ఇది ఇది రీలే. ఫోటోషూట్లకు మాత్రం భలే ఉంటాయి, బాగా వస్తుంది. మధ్యలో తినడానికి ఏదైనా స్నాక్స్ తినడానికి షాప్, ఐస్ క్రీమ్స్, లండన్ సిటీలో. ఇవన్నీ ఎన్ని సినిమా షూటింగ్లో మనం చాలా సినిమా షూటింగ్లో చూస్తూ ఉంటాం, ఇక్కడ అసలు గుర్తుపెట్టలేం కానీ సినిమా షూటింగ్లు చూసినప్పుడు తెలుస్తుంది, సినిమాలు చూసినప్పుడు తెలుస్తుంది ఈ ప్లేస్లు ఏ సినిమాల్లో ఉన్నాయని. అసలు రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి, అసలు ఫారెన్ రోడ్సే మొత్తం, చిన్న చెత్త కూడా లేదు రోడ్డు మీద, చక్కగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది, బిల్డింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇది వాష్రూమ్, ఇది వాష్రూమ్ చూసినా ఎలాగ ఉంది, ఇది వాష్రూమ్ అని నమ్ముతారా, అలా మెయింటైన్ చేస్తున్నాడు. అదే ఇది ఏదైనా హోటల్ కింద యూజ్ చేసుకుంటే ఇది ఇందులో ఫ్లవర్స్ పెడతారు, లుక్ స్టార్టింగ్లో లుకింగ్ సూపర్ ఉంటుంది. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. Bale on the street motta ayipindi, inga bus vaste next place ki ekkudam. Ye undara babu, మైండ్ బ్లోయింగ్, అసలు ఆ ఇల్లులు ఏంటి అవేంటి అసలు చెక్కుపోతున్నాయి.
అసలు ఫారెన్ ఉన్న ఫీలింగే. సినిమాలు అందుకే ఫారెన్ ఉన్నట్టే ఉంటాయి ఎగ్జాక్ట్గా. ఇది అంతే సూపర్. అసలు ఓకే నెక్స్ట్ ప్లేస్లో కడుద్దాం. ఇప్పుడు ఈ పక్క నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్దాం. అదే అనుకుంటే ఎయిర్పోర్ట్ పక్కన దారి ఉంది, పోదాం. వే టు ఎయిర్పోర్ట్. ఫస్ట్ టైం మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళబోతున్నాం. స్టాచ్యూ బాగుంది. బస్సులు మూడు ఆగినాయి, లోపల చాలామంది ఉంటారు. వర్షం వచ్చి తగ్గింది, ఇంకా క్రౌడ్ అంతా ఒకేసారి బయటకు వచ్చేస్తారు. వెల్కమ్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వారణాసి అంట. దీన్ని ఇప్పుడు అలా వాడుకున్నారు, మన ఇష్టం వచ్చిన పేరు తీసుకుని అక్కడ అతికిచ్చేసుకోవచ్చు. లాస్ట్ జరిగిన షూటింగ్ ఏదో వారణాసి ఎయిర్పోర్ట్ సంబంధించింది అవి ఉంటుంది, పెట్టేశారు. వెళ్దాం. ఏ ఎవరు లేరు ఎయిర్పోర్ట్లోకి వస్తే. అనౌన్స్మెంట్ ఏదో రియల్గా ఎయిర్పోర్ట్లో ఇచ్చినట్టు ఇస్తున్నారు. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లోకి వచ్చాం, సైలెంట్గా ఉన్నాం. లోపల తోండి గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. జనాలందరూ వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి. జెట్ స్టార్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టెర్మినల్ అయితే అడిపోవాలి, ఇంటర్నేషనల్ టెర్మినల్ అయితే ఇటుపోవాలి. వెళ్దాం. బోర్డింగ్ ఉంది లోపల. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లోకి వచ్చాను, సైలెంట్. వెళ్ళి ఫ్లైట్ ఎక్కుదాం. ఎక్కడ తీసుకెళ్ళిపోతే అక్కడ పోదాం. పాస్పోర్ట్ అవసరం, వీసా అవసరం, డబ్బులు అవసరం. వెళ్ళి కూర్చోవడమే, ఆడే తీసుకెళ్ళిపోతాడు. ఏ రామోజీ ఎవరంటే మామూలుగా ఉండదు, ఫేమస్. ఫ్రీ అంటే ఏదైనా బోర్డింగ్ పాయింట్. వస్తున్నా వస్తున్నా, అన్నీ వెళ్ళి ఫైనల్ కాల్ అని పిలుస్తున్నారు. వచ్చేసా, ఎయిర్పోర్ట్లోకి వచ్చేసా, ఫ్లైట్లోకి వచ్చేసా. ఈ ఫ్లైట్ ఎలా ఉంటుందో. అనౌన్స్మెంట్ ఇస్తుంది, టేక్ ఆఫ్ అయిపోతుంది అంటారు. ఏంటి అవడం లేదు అసలు, ఖాళీగా ఉంది. On our final approach, please make sure your seat bags and trays are in their upright and locked positions, and any carry-on bags are stored on the floor beneath you. We should be on the ground shortly. Good morning, ladies and gentlemen. This is your captain speaking. We are currently at our cruising altitude of 35,000 feet. Please make sure your seat bags and trays are in their upright and locked positions, and any carry-on bags are stored on the floor beneath you. We should be on the ground shortly. First time flight, ekka mammalu vanadu. రఫాడిచ్చేస్తుంది. చెక్కలు బొక్కలు అన్ని కనిపిస్తున్నాయి, దీనిలోంచి ఆకాశం కనిపించట్లే. అప్పుడప్పుడు గ్రీన్ మెట్ వేసేస్తారు, సినిమా తీసినప్పుడు గ్రీన్ మెట్ వేస్తారు. అప్పుడు ఏది కావాలి పెట్టుకోవచ్చు, ఆకాశం స్కై పెట్టుకుంటారా, కింద అయినా కనిపించే పెట్టుకుంటారు, ఏదైనా పెట్టుకోవచ్చు. పనులే ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. ఎన్ని సినిమాల్లో వాడారో ఇది, మూడు సినిమాల్లో వాడారు. చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి, వేస్తా చూడండి ఇక్కడ. ఇది ఏ సినిమాలో యూజ్ చేశారో, కొన్ని చాలా యూజ్ చేశారులే. కానీ ఎవడన్నాడు లోపల, ఒక్కడనే ఉన్నా సోచ్ చెప్తుంది. ఎవడన్నాడు బ్యాటరీ బాగా కాపేమని చెప్తుంది. నెక్స్ట్. ఏ చిన్నది ఉంది ఇక్కడ, అరే హెలికాప్టరా, హెలికాప్టర్ పైన ప్లాస్టిక్లా ఉంది, ఏదో మొత్తం ప్లాస్టిక్ అనుకుంటా. ఓ ఇదంతా ఎయిర్పోర్ట్కి పార్కింగా, మనం అలాగే అనుకోవాలి. ఇసి రోడ్ మే సోచ్ వాటా క్యాసీ అండ్ టూ మొహికా విలేజ్ ఎడ్రెస్.
Sakyaji have two movies, Healing and this thing was part of the Indian role only. Easy of movie. And again on your right hand side, up your right hand side they give, this is the spy television of empty building. Multi-purpose building, yeah, spy television. And it's the elevation called High Court Entrance as a Defender. It will be showing like High Court Entrance in movies. Jolly LLB, movie ka High Court Entrance as a Defender. And आपके आगे देखिए जग फाउंटेन, ये है जग फाउंटेन, लूमन आर्किटेक्चर बेस जग फाउंटेन, एंड दिस थ्री मूवी वर्स आर देयर। दिस इज द रेप्लिका ऑफ हाइलैंड लेक गार्डन, उलाला गाने में देख सकते हैं गार्डन, एंड राइट हैंड साइड दिस इज एरिजोना गार्डन, डिफरेंट टाइप्स ऑफ कैक्टस क्लस्टर्ड हियर इन दिस गार्डन. More than 40 different kinds of cactus plants can be found in this garden. And now we are going to Hawa Mahal. This top point the perfect city. Film city ka sabse uncha point hai ye Hawa Mahal. From this point you can see the entire film city. This is Hawa Mahal mein. So ye Hawa Mahal dekhne ke baad yahan se aapko niche jana hai. Niche aapko milenge Indiani garden and Japanese garden, the most beautiful garden of our big city. And usse Japanese garden mein aapko next bus milenge Askari garden and Bard's park ke liye. And Askari garden is your last point for your studio tour. After that you'll be taken back to Eureka. One more last of this garden, Askari garden. And this is Hawa Mahal, your next dropping point. Ye dekhne ke baad yahan se aapko niche jana hai. Niche aapko next bus milenge. Thank you. సీరియల్ షూటింగ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియదు కానీ సీరియల్ వాళ్ళు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. స్టైల్లో జైపూర్ స్టైల్లో ఉంటాయి కదా లోపల బాబాయ్ డప్పులు కొట్టేటప్పుడు చూసారుగా అది ఆ స్టైల్ మొత్తం రాజస్థానీ స్టైల్ షూటింగ్ లొకేషన్ చాలా సినిమా షూటింగ్ జర్నీ అంట అంతే చూద్దాం ఏ మహల్ మసాలా మహల్ అంట జాంజనీ గార్డెన్ ఉంది జపనీస్ గార్డెన్ ఉంది బస్ బోర్డింగ్ పాయింట్ అటువైపు ఉన్నాయి ఇంకెంతే ఇది దానికల్లా మసాలా మహల్ అంట ఇటువైపు మసాలా మహల్ అంటే ఫుడ్ స్టాల్ ఏదో మసాలా మహల్ తినడానికి మసాలా మహల్ అంటే చిన్న రెస్టారెంట్ ఎరగందో పోలా అద్దరి పోలా అబ్బా రామోజీ ఫిల్మ్ సిటీ ఒక రోజులో చూడలేం అబ్బా కష్టం కానీ దొబ్బలం రోజుకి 1600 ఫుడ్ ఒక్క రోజుకి మనిషికి ఎలాగనుకున్నా 2000 ఖర్చు దాని బదులు ఒక రోజులో చూసేసి వెళ్ళిపోవచ్చు మంచి రిచ్ పార్టీలు అయితే 2 రోజులు ఉండొచ్చు ఓకేనా ఏనుగు బాగుంది ఒకండి వచ్చి ఫోటోలు ఎవరిని పడితే అని అడుక్కోవాలి ఇద్దరు ముగ్గురు వచ్చారు అంకు చక్కగా ఫోటోలు దిగొచ్చు ఈ లొకేషన్ చూడు భలే ఉంది ఇది బాగా నచ్చింది మహల్కి చూద్దాం నెక్స్ట్ వీసా చూడండి వీసా అదిరిపోయింది నా ఫేస్ ఏం చూద్దాం సరే గార్డెన్ ఎంట్రన్స్ ఏనుగులు ఫ్లవర్స్ ఆకులతో కూడా
శాంచురీ గార్డెన్ అంటే ఇదా, ఆకులతో క్రియేట్ చేశారుగా బొమ్మలు. యానిమల్స్ పక్షులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు శాంచురీ గార్డెన్కి వచ్చాం. పైన హవామహల్కి ఇంకో బస్సు వచ్చి ఉంటుంది, రాగానే బాబాయ్ మొదలెట్టేస్తాడు, కొంచెంసేపు డబడబా కూర్చేస్తాడు. అప్పుడప్పుడు డ్యాన్సులు కూడా జరుగుతాయి. ఏం అప్పుడప్పుడు, ఇప్పుడు లేవుగా. ఏమో శాంచురీ గార్డెన్ అంటే ఇది, మొక్కలు ఒక పక్షుల్లాగా జంతువుల్లాగా క్రియేట్ చేశారు. వాటిపైన మొక్కలు అలా వచ్చేసినాయి చూడండి. లుకింగ్ బాగున్నాయి చూడడానికి చాలా. పికాక్స్ బాగున్నాయి, ఎలిఫెంట్ అన్నీ ఉన్నాయి, జంతువులు పక్షులు, అదొక గుర్రాలు, జింకలు, మేకలు అన్నీ ఉన్నాయి అక్కడ. సరే, నెక్స్ట్ జపనీస్ గార్డెన్ ఉందండి ఆ పక్కన, అది కూడా చూద్దాం. ఎక్కడికక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, అది మెయిన్. అసలు అంటే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరికైనా పిల్లలకైనా ఏ ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం లేదు. ఎక్కడికక్కడ బాత్రూమ్స్ అరేంజ్ చేశారు, బాగుంది. సరిలేరు నీకెవ్వరు మహర్షి, ఇదేంటిది దేవాలయ క్లైమాక్స్ అంట. క్రిష్టు రోబో శివాజీ సాంగ్ సెట్ ఇవన్నీ లే ఇక్కడే తీసారని చెప్పి పోస్టర్లో. అంటే ఇందులో లోపల కొన్నింటిలో సెట్టింగ్ వేసుకుంటారంటే లోపల ఈ బిల్డింగ్ లోపల, మళ్ళీ ఎప్పుడు సెట్టింగ్ తీసేస్తారంటే పని అయిపోయిన తర్వాత. అలా చాలా 10-15 ఉన్నాయంట అటువంటి బిల్డింగ్స్, పెద్ద పెద్దవి సెట్లు వేసుకున్నాయి. అంటారు జపనీస్ గార్డెన్. అబ్బే నీళ్ళేంటి ఎంత చండాలంగా ఉన్నాయి. లొకేషన్ మాత్రం చింపేసిందిగా, అసలు ఆ వాటర్ఫాల్ పైనుంచి అలాగొస్తుంది, ఎలా వెళ్తుంది వాటర్ఫాల్ వెళ్ళి అది అక్కడ దాంట్లో పడుతున్నాయి వాటర్ మొత్తం. జపనీస్ గార్డెన్ భలే ఉంది, బాగా క్రియేట్ చేశారు ఇది. జపాన్ అలా అసలు మనం సినిమా తీయాలంటే ఇక్కడికి వచ్చి తీసి వచ్చాము జపనీస్ గార్డెన్. ఆ పైప్ కూడా వెళ్ళొచ్చు కావాలంటే, వాటర్ ఎట్టు నుంచి వస్తున్నాయని చూడడానికి. ఇలా వస్తున్నాయి, ఎంత ప్యూర్గా ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కింద రాళ్ళే కదా, ప్యూర్గా ఉన్నాయి. చెక్క జపనీస్ కేఫ్, జపనీస్ గార్డెన్ పక్కన జపనీస్ కేఫ్ ఉంది. ఈ జపనీస్ పార్క్ పక్కనే జపనీస్ కేఫ్, ఏమైనా తినాలన్నా తాగాలన్నా ఇక్కడ తీసుకొని మళ్ళీ బస్ ఎక్కడమే. టీ 30 rupees ఓన్లీ. బస్సు రెడీగా ఉంది, ఎక్కుదాం. ఈ జపనీస్ గార్డెన్ దగ్గర నుంచి ఈ బస్సులు ఉంటాయంట, పోదాం ఎక్కి. బటర్ఫ్లై మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్, బర్డ్ పార్క్. బటర్ఫ్లై పార్క్ బటర్ఫ్లైస్ గార్డెన్. ఏ ఉన్నాయి 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 ఉన్నాయి. బ్లాక్ బటర్ఫ్లై, ఏ చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. ఇది బటర్ఫ్లై గార్డెన్ మొత్తం. వస్తే రకరకాల బటర్ఫ్లైస్ చూడవచ్చు అంతే. పెద్ద పెద్ద పక్షులు ఉండే ప్లేసు, లోపలికి వెళ్ళి చూడడమే.
చూద్దాం. ఇవి కూడా ఇంత దూరం వచ్చి ఇదిగే పక్షులు ఉంటాయి అంటే లోపల. డు నాట్ ఫీడ్ హౌస్ వా ఉద్దిరిపోయింది. పెద్ద వాటర్ఫాల్ ఎంత పెద్దగా ఉంది కొంగ. ఏదో మాల్ దీవ్స్లో ఎక్కడ చూసాను పోస్ట్ అందులో ఉన్నట్టుంది. ఏ కమన్ బేబ్స్ పొడిసేద్దాం. ఏ బయటకు వచ్చేస్తున్నామండి లోపలికి వెళ్ళి. ఏ ఇది భలే ఉంది, బాగుంది. వీడియో చేసుకోండి. ఫోటోలు అంటే అవ్వదు ఎంతమంది జనంలో. అది ప్రశాంతంగా వీడియో తీసుకుంటే మొత్తం వచ్చేస్తాం. పక్షులు బాగుంది, ఎక్కడ చూడని పక్షులు భలే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ బాతులు, కొంగలు, రకరకాల పక్షులు ఉన్నాయి. ఇవి పడుకున్నాం. అయిపోయింది, బయట పోదాం. ఎగ్జిట్ ఇదేనా? ఏ పుష్ గిరగిరా తిరుగుతుంది ఇది. ఇంకా ఏ పక్షులు ఉన్నాయా? నమలి ఇదంతా పక్షులు చూసుకొని వెళ్ళడమే. ఫ్రీ రేంజ్ బర్డ్స్ అంట. నెక్స్ట్ ఏ బర్డ్స్ వాళ్ళరా, టైం అయిపోతుంది. ఓహో ఓపెన్గా ఉన్నాయా పక్షులు? హే వాచ్. పక్షులను ఓపెన్గా ఉంచారు ఇక్కడ. ఫీడింగ్ అయితే చేయకూడదంట, బయట తిరుగుతున్నాయి అంతే. బయట వదిలేసి పక్షులను ఇలా ఓపెన్గా ఫీడ్ చేయకూడదు, కాకపోతే సరదాగా చూడవచ్చు. కొన్నిట్లు మాత్రం లోపలే ఉంచారు, పొడిచి పడదెప్తే ఏమో వదిలితే. అందుకని అలా కట్టి లోపల వేస్తారు. మీరు మళ్ళీ ఏమైనా కింద పక్షులు ఆస్ట్రిక్ గుడ్లు, ఆస్ట్రిచ్ గుడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఓపెన్గా ఉన్నాయిగా, ఓపెన్గా ఉన్నాయి ఇక్కడ. ఏం కాయలు ఎంత పెద్దది బా. ఇతో రెండు ఉన్నాయి. కమాన్ కమాన్. అమ్మా ఎంత తిందుంది అది, మనంత హైట్ ఉంటుంది ఏమో నుంచి ఉంటే. మనం దాని పక్కన అక్కడ ఒక ఫౌంటైన్ ఉంది. ఏయో పార్కుల్లో ఉన్నాయి కలర్స్ అంట. ఏదో పార్కు బోటింగ్ పాయింట్ కూడా ఇటేగా. పోదాం. కృపాలు కేవ్ ఎంట్రీ. ఏం కేవ్ రా చిన్న. కృపాలు కేవ్ అంట. అవి ఎలా చెక్కే ఊర్లో చూపిస్తున్నారు.
అబ్బా ఏముంది షూర్ షో ఇన్ ఎవరీ 1 మినిట్ ప్రతి 1 మినిట్కి ఒక షో జరుగుద్ది అంట. అరే అమ్మ ఇది ఎలా ఉందో చూడదు, పాములా ఉంది. కేవ్ అయితే బాగుంది లోపల చూడండి. ప్రతి 1 మినిట్కి ఒక షో జరుగుద్ది అంట. చీకట్లో భలే ఉంది, తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి అది వచ్చినప్పుడు. ఇప్పుడు ఇంకేమన్నా ఇటువైపు నెక్స్ట్ బస్ బోర్డింగ్ పాయింట్కి వెళ్ళాలి, చాలా టైం అయిపోయింది, చాలా షోలు ఉన్నాయి జరుగుతాయో లేదో. వెళ్దాం. ఏం రామోజీ బాబోయ్, ఒక రోజులు తిరగలేం, చాలా ఉన్నాయి, టైం సరిపోదు అసలే. దాని తోడు మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వర్షం పడింది, ఇంకా అయిపోయింది, చాలా టైం వేస్ట్ అయిపోయింది. చూద్దాం 1 డేలో అయితే అవ్వు కానీ ఎంతవరకు చూడగలం మొత్తం అయితే చూసేద్దాం. 1600 కట్టాను భయ్యా, డబ్బులు ఊరికే రావు, గుండెబాబాయ్ చెప్పాడు వినలేదా, దాని వరకు న్యాయం చేసేద్దాం, ఎంతవరకు తిరగలితే అంతవరకు తిరిగేద్దాం. సరే చూద్దాం నెక్స్ట్. హే రామోజీ ఫిలిం సిటీ, ఎంత దూరం వచ్చి ఇక్కడ ఫోటో దిగకపోతే అలాగా దిగుదాం. నెక్స్ట్ ఫందుస్థాన్లో సర్కస్ షో, ఏదో డోమ్ థియేటర్ అంట, చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు, భలే ఉంటుంది ఈ షో చూద్దాం. 5:30కి స్టార్ట్ అవుద్ది ఇది. మంచి feel calm, I could feel the sweat inside my palms, play with me like cats and a string, you don't understand the pain it brings, you don't ever wanna give me wings, you don't ever wanna set me free, you know I'm a అద్భుతమైన షోలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని బాహుబలి సెట్టు మిగిలిన లాస్ట్లో యురేకా అన్నీ సెకండ్ పార్ట్లో ఉంటాయి. వీడియో అయితే పూర్తిగా చూడండి, నెక్స్ట్ వీడియో అయితే తొందరగానే అప్లోడ్ చేసేస్తా. ఓకేనా? వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి గైస్ ప్లీజ్, నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా. ఓకేనా? అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.